లక్ష్ న్యూస్. టీడీపీ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారం ఇంకా ఎటూ తేలడం లేదు. ఇవాళ రాజీనామా డెడ్ లైన్ గడువు కావడంతో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం గోరంట్ల అనారోగ్యంగా ఉన్న కారణంగా రెండు రోజులకు వరకు ఎవరిని కలవరని ఆయన కార్యాలయ సిబ్బంది చెప్పడంతో ఇంటికొచ్చిన నాయకులు కార్యకర్తలు వెనుదిరుగుతున్నారు. మరోవైపు త్రిసభ్య కమిటీ సభ్యులు జరిపిన చర్చల పరిణామాలు సైతం గోప్యంగా ఉంచారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సీనియర్ నాయకులు, పాలిట్ బ్యూరో సభ్యులు, అలాగే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి రాజీనామా వ్యవహారం ఇంకా ఎటూ తేలలేని పరిస్థితి ఉన్నది. అసలు ఏం జరుగుతున్నది ఏంటి అనేది లేదు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంగా ఉన్నారు. అందుచేతన రెండు రోజుల వరకు కూడా ఎవరితోటి మాట్లాడరని చెప్పేసి ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చిన కార్యకర్తలను అందరినీ కూడా వెనక్కి తిరిగి పంపించడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే ఈ నెల 25వ తారీఖున తన రాజీనామా నిర్ణయంపై ఈ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆయన వర్గాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ పరిణామాల్లో ఈ నెల 25వ తారీఖున ఆయన అధిష్టానానికి రాజీనామా లేక పంపిస్తారు అనే మట్టికి రావడంతో ఆ సమాచారంతో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు పలువురు నేతలు వచ్చి ఈ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని కలిసి తర్వాత ఆయన డిమాండ్లు ఏంటి అనేది, ఆయన సమస్యలు ఏంటి, అట్లా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పి అధిష్టానం దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే పలుసార్లు చంద్రబాబు నాయుడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఈయన ఫోన్లోని మాట్లాడటానికి కూడా నిరాకరించినట్లుగా తెలుస్తున్నది. అయితే ఈయన్ని సంప్రదింపులు జరపడానికి పార్టీ అధిష్టానం అనేది చంద్రబాబు నాయుడు దగ్గరికి కోసం విజయవాడ రావాల్సిందిగా సూచించడం, కమిటీ సూచించినప్పటికీ కూడా అయితే అక్కడికి వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టితోటి నేను వచ్చి కలవను, నేను మాట్లాడనని చెప్పడం జరిగింది. కేవలం మా నాయకులు వెళ్తారని చెప్పేసి బుచ్చయ్య చౌదరి గారు కూడా కరాఖండిగా కూడా చెప్పడం జరిగింది. ఈ పరిణామాలు చూసినట్లయితే అయితే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటానికి ఇష్టపడని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంకా రాజీనామాకి చేయటానికే ఇంకా తేల్చుకున్నట్లుగా తెలుస్తున్నది. అయితే దీని పరిణామాలు చూసినట్లయితే తర్వాత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే అయిన గద్దె రామ్మోహన్ రావు, అలాగే నిమ్మకాయల చంద్రరాజప్ప, అలాగే కేహెచ్ జవహర్, వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి త్రిసభ్య కమిటీ మంతనాలు కూడా జరపడం జరిగింది. మంతనాలు జరిపి అప్పుడే 4 రోజులు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దీని మీద ఎటువంటి స్పందన లేదు. అంటే కేవలం ఎవరైనా నాయకులు వచ్చి అధిష్టానం ఆదేశాల మేరకు వచ్చి ఇక్కడికి వచ్చి చర్చలు జరిపితేనే తప్ప ఏ విధమైన పరిణామాలు ఏం జరిగినాయి ఏంటి అనేది అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చిన ఎవరైనా నాయకులు, కార్యకర్తలు, రూరల్ ఏరియాలో నుండి కానీ ఎవరైనా వచ్చినా సరే ఇక్కడికి లోపలికి వస్తే వాళ్ళ యొక్క కార్యాలయం సిబ్బంది మట్టికి ఎవరు బుచ్చయ్య చౌదరి గారికి అనారోగ్యంగా ఉన్నది, అంచేతను 2 రోజుల వరకు కూడా ఎవరితోటి మాట్లాడరు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పరిణామాల్లో అంటే ఆయన ఎందుకు మౌనం వహిస్తున్నారు, ఇంకా 2 రోజుల పాటు వేచి చూసిన తర్వాత ఏమన్నా మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారా ఏంటి అనే దాని మీద ఇంకా ఉత్కంఠ పరిస్థితులు నెలకొనటం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, లేకపోతే ఏ క్షణంలోనైనా ఆయన రాజీనామా లేకనైనా అధిష్టానానికి పంపుతారా ఏంటి అనేది మట్టికి ఇంకా ఏ విధమైన తెలియరాలేదు. అయితే ఆయన అభిప్రాయం మట్టికి 2 రోజుల్లో చెప్తారని చెప్పడం తర్వాత అయితే మరో 2 రోజుల పాటు ఈ ఎపిసోడ్ ఇంకా జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. అయితే పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మట్టికి ఏం జరుగుతుంది ఏంటి, అసలు బుచ్చయ్య చౌదరి గారు రాజీనామా చేస్తారా లేకపోతే పార్టీలోనే కొనసాగుతారా అనేది మట్టికి ఇక్కడ ప్రస్తుతం రాజమండ్రిలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొనడం జరిగింది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.